కావలిలో వైసీపీ పార్టీ నిర్వహించిన సామాజిక సాధికారత సదస్సులో భాగంగా జూపూడి ప్రభాకర్ వైసీపీ నేత రసల్మన్ సభ్యుడు దళిత నేత అయిన జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ కొండపిలో ప్రకాశం జిల్లాలో తన చెల్లి కూతురికి చెప్పులు లేకుండా తిరుగుతుంటే జగనన్న ప్రభుత్వం బ్రాహ్మణుని పంపించి కాళ్ళ కొలతలు బ్రాహ్మణుడితో కొలిపించి బూట్లు కొనిపించి ఇచ్చిందని చెప్పి గొప్పగా చెప్పి బ్రాహ్మణ సమాజాన్ని అవమానించే వ్యాఖ్యలు చేయటం జరిగింది. దీన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. జూపూడి ప్రభాకర్ నువ్వు చదువుకున్న విజ్ఞానివా అజ్ఞానివా అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, దళితులు ఈ దేశంలో విద్య ద్వారా విజ్ఞానులు జ్ఞానవంతులుగా మారమని చెప్పి చెప్తే నువ్వు చదువుకొని అజ్ఞానిగా మాట్లాడుతున్నావు అంటే నీ పరిజ్ఞానం చదువు పరిజ్ఞానం ఎట్లాంటిది అనేది తెలుస్తుంది. నిన్ను ఒకటే ప్రశ్నిస్తున్నాం, రెండు ప్రభుత్వాల్లో తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వాల్లో నువ్వు అధికారిక పదవులు ఎలా తెచ్చుకున్నావు, ఏ పెత్తందారుల కాళ్ళు పట్టుకొని బానిసగా మారి పదవులు తెచ్చుకున్నావు అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. మరి రెండు పార్టీల్లో పార్టీ మారంగానే మరలా నీకు ఎలా పదవి వచ్చింది, నువ్వు బానిసగా మారలేదా పెత్తందారులకు, వాళ్ళ కాళ్ళు ఒళ్ళు పిసకట్లేదా, నువ్వు పిసికి పదవులు తెచ్చుకోలేదా, ఇదే నీకు అంబేద్కరిజం, నువ్వు మాట్లాడే అంబేద్కరిజం అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. ఈ రోజున చూస్తే ఈ రాష్ట్రంలో జూపూడి ప్రభాకర్ డైరెక్టుగా ఒక ముఖ్యమంత్రే కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వైశ్య కమ్యూనిటీని తిడుతూ మాట్లాడటం జరిగింది. అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కాపు నేతలు కాపు కులాన్ని తిడుతూ మాట్లాడటం జరుగుతుంది. మరి ఇప్పుడు కొత్తగా నువ్వు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడావు. ఇది ఏమాత్రం ఈ సభ్య సమాజంలో సబబు కాదు. దీనికోసమా నువ్వు దళిత నాయకుడు అని చెప్పి బయట సమాజంలో తిరిగేది, నీ దళితులకు న్యాయం చేయలేని నువ్వు నీకు ఈ పదవులు ఎందుకు, అధికారిక పదవులు ఎందుకు, దళిత కులం పేరు చెప్పుకో తిరగటం ఎందుకు అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. ఈ రోజున మరి వైజాగ్లో డాక్టర్ గారికి గుండు కొట్టించారు, ఆ రోజు నీ నోరేమైంది, అట్లానే దళితుల మీద అత్యాచారాలు చేస్తుంటే భౌతిక దాడులు చేస్తుంటే నీ నోరు ఏమైందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అలానే మొన్నటికి మొన్న నందిగామలో దళితుడి నోట్లో ఉచ్చ పోస్తే నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రశ్నిస్తుంది. సిగ్గు లేదా నీకు, ఒక బ్రాహ్మణ జాతిని, బలహీన వర్గంగా ఉన్న బ్రాహ్మణ జాతిని కించపరిచి మాట్లాడటానికి ఎప్పటికైనా నీకు బుద్ధుంటే, నువ్వు చదువుకున్న జ్ఞానం ఉంటే బ్రాహ్మణ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పు. లేని పక్షంలో నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నీ మీద భౌతిక దాడి కూడా చేస్తాం. నీ కులంలో నీకు విలువ లేదు. నువ్వు ఏ రోజైతే రాజశేఖర రెడ్డి యేసుప్రభుతో పోల్చావో, మాల మహానాడిని ముక్కలు చిక్కలు చేశావో, అంబేద్కర్ విగ్రహం పక్కన రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టావో, నీ కులంలో నిన్ను వెలివేయటం జరిగింది. నిన్ను ఈరోజు చెప్తున్నాం, తక్షణమే క్షమాపణలు చెప్పకపోతే నీ మీద భౌతిక దాళ్లు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలానే జగన్ ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి తక్షణమే క్షమాపణలు చెప్పాలి బ్రాహ్మణ సమాజానికి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో తగు రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం.